ప్రాథమిక అవసరాల పరిరక్షణ అజ్ఞానం అంధకారంలో మునిగి ఉన్న ఆ సమాజం జ్ఞానకాంతులతో ప్రకాశించింది నామోషిగా భావించి ఆడకూతుళ్లను సజీవ సమాధి చేసిన తల్లిదండ్రులే ఆమె పుట్టుకను శుభవార్తగా స్వర్గానికి సోపానంగా నరకాగ్ని నుండి కాపాడే రక్షక కవచంగా భావించి తలెత్తుకు తిరిగారు కుమారులతో పాటు కుమార్తెలకు సైతం ఆస్తి హక్కు ఇవ్వడం తమ విధిగా గుర్తించారు శతాబ్దాల పాటు మద్యం మత్తులో జోగిన ఆ జాతి ఇక ప్రళయం వరకు ఒక్కచుక్క మద్యం కూడా ముట్టేది లేదని శబదం చేసింది తన స్థాయిని ఆత్మగౌరవాన్ని మరచిపోయి అగుపించిన ప్రతి వస్తువును దైవంగా తలంచి పూజించిన వారు నిజ సృష్టికర్త ఒక్కడేనని సకల ఆరాధనలకు సమస్త స్తోత్రాలకు ఉపాసనారీతులకు ఆయన ఒక్కడే అర్హుడని అర్థం చేసుకున్నారు అల్లాహ సుబ్హానహుతాలా ఖురాన్లో విధంగా సెలవిస్తున్నాడు అల్లాహు వలియుల్లదీన ఆ మను విశ్వసించిన వారికి సంరక్షకుడిగా స్వయంగా సుబ్హానహు తాలా ఉన్నాడు ఆయన వారిని చీకట్ల నుండి వెలుగు వైపునకు తీసుకెళతాడు మరి అవిశ్వాసులకు మిత్రులుగా శైతానులు ఉంటారు వారు వారిని వెలుగు నుండి చీకట్లోకి లాక్కెళ్తారు అని కనుక ఈ మా యొక్క మేరకు ఇస్లాం ధర్మం మానవాళికి ఇచ్చే రక్షణ మరియు శిక్షణ గురించి తెలుసుకుందాం ధర్మ పరిరక్షణ మనిషి రక్షణను కోరుకుంటాడు అతని యొక్క సహజన భావానికి అనుగుణంగా సర్వలోక సృష్టికర్త అతన్ని పుట్టించి వినే అనే కనే శక్తిని అనుగ్రహించి సత్య సత్యాల వ్యత్యాసాన్ని విడమరిచి చెప్పడంతో పాటు బాటను అనుసరించి మాటను అనుసరించే స్వేచ్ఛను మాత్రం అతనికి ప్రసాదించాడు ఇలా అన్నాడు ఒకలిక్ ఆశాంతం సత్యం కూడుకున్న ఈ ఖురాన్ మీ ప్రభు తరపు నుంచి వచ్చిందని ప్రకటించు ఇక కోరిన వారు దీన్ని విశ్వసించవచ్చు మరియు కోరిన వారు నిరాకరించవచ్చు ధర్మం ఎంతటి మహత్తు గలదంటే అల్లాహ్ ప్రజల్ని దానికోసమే పుట్టించాడు దాన్ని సమస్త మానవాళికి చేరవేయడానికి దాన్ని సంరక్షించడానికి ప్రవక్తల్ని ప్రభావింపజేశాడు గ్రంథాలను అవతరింపజేశాడు ఇలా సెలవిచ్చాడు వలకద్ కుల్లి ఉమ్మతి అని అబుదుల్లాహ అని తనిబుత్ మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము అతని ద్వారా ప్రజలారా అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి ఆయన తప్ప ఇతరత్ర మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి అని బోధపరిచాం మతధర్మాన్ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ మనిషికి ఉన్నప్పటికీ అతను సత్యధర్మాన్నే అనుసరించినట్లయితే దానికి బదులుగా స్వర్గసీమను ప్రసాదిస్తానని శుభవార్తను అందజేయడంతో పాటు ఒకవేళ ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరిచి మిథ్యావాదాలను అసత్యాలను అర్ధసత్యాలను నమ్మి బతికినట్లయితే నరక యాతనలు తప్పవు అని హెచ్చరించాడు కూడా అయితే మత స్వేచ్ఛ మాత్రం అతని శ్వాస ఆగేంత వరకు అతనికి ఉంటుంది ఆ విషయంలో ఎలాంటి బలవంతం బలాత్కారం లేదు అన్నాడు లా ఫిద్దీన్ ధర్మ విషయంలో బలవంతం ఏమీ లేదు సన్మార్గం అపమార్గం నుండి ప్రస్ఫుటమైంది మేధోరక్షణ మనిషి మస్తిష్కాన్ని పాడు చేసే ప్రతి విధమైనటువంటి విషయాన్ని ఇస్లాం వారిస్తుంది ఎందుకంటే మనిషికి ప్రాప్తమై ఉన్న ఇతర భౌతిక అనుగ్రహాలు ఓ ఎత్తైతే విచక్షణ జ్ఞానం తెలివితేటలు మరో ఎత్తు అతనికి ప్రాప్తమై ఉన్న ఈ మేధోశక్తి ఆధారంగానే ఇతర సృష్టితాలలో అతనికి ఓ ప్రత్యేక గుర్తింపు అట్టి మేధోశక్తిని నీరుగార్చే మత్తు పానీయాలను మాదక ద్రవ్యాలను వెకిలి చేష్టలను ఇస్లాం సంపూర్ణంగా నిషేధిస్తుంది విశ్వసించిన ప్రజలారా నిశ్చయంగా సారాయి జూదము దైవేతర ఆలయాలు పాచికల జోస్యం ఇవన్నీ జుగుప్సాకరమైన విషయాలు శైతాన్ చేష్టలు కాబట్టి వాటికి దూరంగా ఉండండి తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు ప్రాణరక్షణ అల్లాహ్ ఏ ప్రాణినైనా లేదా స్వయాన్నైనా సరే హాని కలిగించడాన్ని హత్య చెయ్యడాన్ని నిషేధించ ఇలా అన్నాడు వలాతుల్కు తహలుక వలాతుల్ యుహిబ్బుల్ బిదీకు చేజేతులారా మిమ్మల్ని మీరు వినాశనం పాలు చేసుకోకండి వ్యక్తులు ఎవరైనా ఏ ధర్మానికి చెందిన వారైనా సరే అన్యాయంగా ఒకరిపై దౌర్జన్యానికి ఒడిగట్టే వారి ఆట కట్టించే నిమిత్తం సరిహద్దులను శిక్షలను అల్లా సుభాంతలా కేటాయించాడు ఇలా అన్నాడు ఓ విశ్వసించిన ప్రజలారా హతుల విషయంలో ప్రతీకార న్యాయం కిసాస్ మీ కొరకు విధిగా నిర్ణయించబడింది వల ఫిల్ ఖిసాసి ఓ బిద్దు బుద్ధిజీవులారా ప్రతీకార న్యాయంలోనే మీ జీవనం అనేది ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇస్లాం మనిషి ప్రాణానికి ఇచ్చేంత విలువ ప్రపంచంలో మరే మత ధర్మం ఇవ్వజాలి ఎవరైతే అన్యాయంగా ఒక మనిషిని చంపాడో అతను సకల మానవుల మానవులను చంపినట్లే మరెవరైతే ఒక ప్రాణాన్ని కాపాడాడో అతను సకల మానవుల ప్రాణాలను కాపాడినట్లే సంతాన రక్షణ సంతాన రక్షణ కోసం ఇస్లాం గట్టి చర్యలే చేపట్టింది ఏ కుటుంబ పట్టునైతే పిల్లలు పెరిగి పెద్దవుతారో ఆ కుటుంబ పునాదిని ఇస్లాం పవిత్ర బంధం పునాదిగా నిర్మించగోరుతుంది వారి హక్కుల్ని పెద్దలకు బోధించడమే కాకుండా వారి మధ్య న్యాయంగా వ్యవహరించమని హితవు పలుకుతుంది ఇస్లాం ధర్మసమ్మతమైన రీతిలో వివాహం చేసుకోవాలని అభిలషిస్తుంది అందులో వెకిలి చేష్టలకు దుబారా ఖర్చుకు అతికి పాల్పు పాల్పడకూడదంటుంది ఇస్లాం అక్రమ సంబంధాలపై అధర్మ వావి వరుసలపై అశ్లీల అనైతికాలపై తన శిక్ష కొరడాను జులిపిస్తుంది మానరక్షణ ఇస్లాం మనిషి మానం మర్యాదలకు పెద్దపీట వేస్తుంది ప్రజల పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా వారి వంశాన్ని తూలనాడే చర్యలకు పాల్పడకుండా ఉండాలని నొక్కి ఒక్కానిస్తుంది అలా చెయ్యడాన్ని ఘోర పాపంగా పరిగణిస్తుంది ఇస్లాం మనిషి స్త్రీ పురుషుల గౌరవ మర్యాదల్ని కాపాడుతుంది ఏ వ్యక్తి అయితే తన పరువును పరివారాన్ని కాపాడుతూ హత్య చేయబడతాడో అతను షహీద్ అంటుంది ధన సంరక్షణ ఇస్లాం ధర్మసమ్మతమైన జీవనోపాధి కొరకు పరిశ్రమించాలని ఉపదేశిస్తుంది ధర్మరీతిలో వ్యాపారాన్ని అనుస అనుమతిస్తుంది వడ్డీ దోపిడీ దొంగతనాన్ని నిషేధిస్తుంది ఎందుకంటే వడ్డీ వ్యాపారం జూదం మట్కా వంటి వాటి వల్ల ఒకరి సొమ్ము అన్యాయంగా దోచుకోవడం జరుగుతుంది గనక ఇవి ఒక ఆరోగ్య సమాజానికి గొడ్డలిపెట్టుగా ఉంటాయి గనక వీటి ద్వారా ప్రజల మధ్య ఉండాల్సిన ప్రేమానురాగాలు పోయి రాగ ద్వేషాలు చోటు చేసుకుంటాయి గనక ఒక్క మాటలో చెప్పాలంటే మన్ కుతిల దూన మాలిహి ఫహువ షహీద్ వమన్ కుతిల దూన దమిహి ఫహువ షహీద్ ఏ వ్యక్తి అయితే తన ధనాన్ని కాపాడుతూ హత్య చేయబడతాడో అతను షహీద్ ఏ వ్యక్తి అయితే తన పరువును పరివారాన్ని కాపాడుతూ హత్య చేయబడతాడో అతను షహీద్ ఏ వ్యక్తి అయితే తన ధర్మాన్ని కాపాడుతూ హత్య చేయబడతాడో అతను షహీద్ ఏ వ్యక్తి అయితే తన ప్రాణ ప్రాణాన్ని కాపాడుతూ హత్య చేయబడతాడో అతను షహీద్ అంటోంది ఇస్లాం అట్టి యొక్క బృహత్తర ధర్మాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టే సద్బుద్ధి సద్భాగ్యాన్ని అల్లా తాలా అని నాకు వినే మీకు మనందరికీ ప్రసాదించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా మా ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఐ మీన్ అని రబ్బిల్ ఆలమీన్